కోట మండలం సిద్ధవరం గ్రామంలోని శ్రీశ్రీ కళ్యాణ రామచంద్రస్వామి దేవస్థానంలో నూతన జీవథ్వజ విమాన శిఖర కలిసి ప్రతిష్టా మహోత్సవములు బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు శతాధిక ప్రతిష్టాపనాచార్య వైకానస ఆగమ పండితులు వాకాణి కృష్ణప్రసాదాచార్యులు యాజీక నేతృత్వంలో శ్రీ వైకానస ఆగమయుక్తంగా పూజాధికారాలను జరిపించారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు థృవకుమార్ రెడ్డి, దువ్వూరు రామలింగారెడ్డి, వాకాణి కళ్యాణ్ కృష్ణ, పూనమల్లి సునీల్ కుమార్, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రశేఖరరెడ్డి, దయాకరరెడ్డి, సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంచిపెట్టారు. అన్న ప్రసాద వినియోగం చేశారు. పట్టుకో ృతాయ అవజ్ఞం పురుషం వసంతం యజ్ఞం బరిప్రోక్షం న పురుషం జాతమగ్రత తేన దేవాద్యంత సాధ్యార్హ్యస్మా జిజ్ఞాసృతహరిత సామాను జిగ్నిరే పురుషం కల్పేన మకంకిమస్య గోపాహోకా గురుపాద మహర్షిభ్యో మంత్రభ్యో మంత్రబలిభ్యో మామావసద మంత్రకృత మంత్రమదన పరాదా వైశ్వదేవీం వాక్యమధ్యాసగో శివామదస్తు ధర్మచంద్రస్య సూర్యస్య ధర్మ బ్రహ్మ ప్రజాపతి తపోపదిష్యేజసోపదిష్యేతపోపదిష్యూజమభక్తుర్నమహం ప్రజాదేవ సోనా పూజా సంభ్రాణాపానో మృత్యోర్మాపాదం ప్రాణాపానో మామాహాదిశ్యం మధుమనిష్మ విశ్వమిదం జగతో శర్ణో మిత్రస్యం వరుణః శర్ణో భవత్సర్యమా శర్ణ ఇంద్రో బృహస్పతి వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి తత్వం వదిష్యామి సత్యం వదిష్యామి. మాయా ఇటుపక్క కూడా ఉన్నారు, ఇటుపక్క అదిగోండి ఆ యొక్క కుంభాభిషేక తీర్థాన్ని చల్లుతున్నారు. అందరూ ముందుకు రండి, ముందుకు రండి. రామచంద్ర భరత గోవింద పోస్తున్నారమ్మా. ఇచ్చిండి. రాజీవ్ అట్రండి ఆగండమ్మా. జయ శ్రీరామ్. శ్రీమతి కిలాండకోటి బ్రహ్మాండ నాయకుడై మా గ్రామంలో కొలువు తీరి ఉన్నటువంటి సీతాలక్ష్మణ హనుమత్సమేత కళ్యాణ రామచంద్రస్వామి వారి దేవాలయంలో వార్షిక వైభవోత్సవాలలో భాగంగా 5వ తేదీ దగ్గర నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ వైభవోత్సవాలలో ముందుగా ప్రయాణిక దీక్షతో జీవథ్వజ ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 5వ తేదీ అంకురారోపణతో కార్యక్రమం ప్రారంభమై 6వ తేదీ 7వ తేదీ 2 తేదీలను విశేష సంస్కారాలతో పరిపుష్టతను సాధించుకున్నటువంటి జీవధ్వజాన్ని ఈరోజు ఉదయం 7:12 ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఈ ప్రతిష్టా కార్యక్రమానికి విచ్చేసి భక్తులందరూ ఎంతో మాకు సహకరించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు సాయంకాలం బారసాల జరుగుతుంది. తర్వాత రేపు 10వ తేదీ వార్షికోత్సవ సందర్భంగా సీతారామ కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణ సందర్భంలో ఉదయం హరిద్రావఘాతం అనే కార్యక్రమంతో ఈ కళ్యాణం ప్రారంభమవుతుంది. పసుపులు దంచేటటువంటి కార్యక్రమం, గ్రామంలో ఉన్నటువంటి ముత్తైదులందరూ వచ్చి సీతారాముల కళ్యాణానికి నాంది ప్రస్తావనగా ఈ హరిద్రావఘాత కార్యక్రమంలో పాల్గొంటారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ఆనవాయితీ. అలాగే సీతారాములిద్దరికీ కూడా నలుగురు కార్యక్రమం, విశేష స్థాపన కార్యక్రమం, వాళ్ళిద్దరిని వధూవరులుగా తయారు చేసేటటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం తర్వాత సాయంత్రం 4 గంటల నుండి ఎదుర్కోలు కార్యక్రమం ప్రత్యేకంగా జరుగుతుంది. చాలా అరుదుగా జరిగే ఎదుర్కోలు కార్యక్రమంలో 2 పీఠాల మీద సీతారామచంద్రులు ఇద్దరు కూడా వ్యాఖ్యాన కోసంగా ఉద్యానవనానికి వచ్చి ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎంతబడి చల్లుకోవడం, పూలమాలను మార్చుకోవడం లాంటి ఉత్సాహభరితమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. తదనంతరం సీతారామచంద్రమూర్తుల కళ్యాణ వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ 6వ కళ్యాణం మా గ్రామంలో నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమం కూడా భక్తులందరినీ ఆనంద పరవశులు చేస్తుందని ఆశిస్తూ ఉన్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. కళ్యాణ రామచంద్ర స్వామి దేవస్థానం సిద్ధవరం మా ప్రధానార్చకులు శ్రీ వాకాని కృష్ణప్రసాద్ రాజుల ఆధ్వర్యంలో ఈరోజు జీవథ్వజ ప్రతిష్ట జరగడం జరిగింది. ఎంతో విశేషంగా చేసుకున్నాం. అలాగే 10వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి కళ్యాణం జరుగుతుంది. దానికి అందరూ కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. జై శ్రీరామ్, జై జై